తెలంగాణ వ్యాపితంగా కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ వైపుగా దూసుకెళ్తోంది తాజా సమాచారం ప్రకారం 65 సీట్లలో కాంగ్రెస్ లీడింగ్ ఉంటే 40 సీట్లలో బిఆర్ఎస్ లీడింగ్ ఉంది 6 స్థానాల్లో బీజేపీ 5 స్థానాల్లో ఎంఐఎం ఒక్క స్థానంలో సిపిఐ లీడింగ్ లో ఉంది సో ఇందులో మీరు గమనిస్తే ప్రాంతాల వారీగా ఊహించినట్టుగానే ఉంది సాధనం తెలంగాణ కమ్మం నల్గొండ క్లియర్ గా కాంగ్రెస్ స్వీప్ చేస్తోంది హైదరాబాద్ లో బిఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తోంది ఉత్తర తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కొంత మిక్స్డ్ రిజల్ట్ కనబరుస్తోంది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ మేరకైనా బిఆర్ఎస్ నిలబడుతోంది అంటే అది బీజేపీ పుణ్యమే నేను మొదటి నుంచి కూడా నా విశ్లేషణలో చెప్తూ వచ్చాను ఎక్స్ ఫ్యాక్టర్స్ రెండే రెండు ఒకటి పోల్ మేనేజ్మెంట్ ప్రభావం రెండు బీజేపీ ప్రభావం బీజేపీ ఎన్ని సీట్లలో ఎంత ఓటింగ్ తెచ్చుకొని ఏ పార్టీని దెబ్బతీస్తుందన్నదే కీలకం అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ను దెబ్బతీస్తుంది అని చెప్పాను సో ఇవాల కాంగ్రెస్ ను ఆ మేరకైనా తగ్గించింది బీజేపీ బీఆర్ఎస్ ను ఆ మేరకైనా నిలబెడుతుంది బీజేపీ మీరు అందుకే చూడండి హైదరాబాద్ లో బీజేపీ ప్రెజెన్స్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత ఉంది ఉత్తర తెలంగాణలో బీజేపీ బలమైన ఓటింగ్ తెచ్చుకుంటోంది ఇప్పటి వరకు కౌంట్ అయిన ఓట్లలో బీజేపీ ఓట్ షేర్ 13% దాటుతోంది బీజేపీకి లాస్ట్ ఎలక్షన్ లో 7.1% వచ్చింది అఫ్ కోర్స్ పార్లమెంట్ ఎలక్షన్ లో 20% వచ్చింది కానీ గత అసెంబ్లీ ఎలక్షన్లతో పోలిస్తే బీజేపీ ఓట్ షేర్ డబుల్ అవుతోంది సో దాని ప్రభావం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఈ మేరకైనా నిలబడింది ఒకవేళ బీజేపీ ఈ స్థాయిలో ఓటింగ్ తెచ్చుకొని ఉండకపోతే అసలు కాంగ్రెస్ కు 80 కాదు 90 సీట్లు వచ్చినా ఆశ్చర్యపడాల్సింది ఉండేది కాదు